జగన్ చేస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా గుంటూరు జిల్లా రేపల్ల నియోజకవర్గం రెండో రోజు వైసీపీ నేత మోపిదేవి వెంకటరమణారావు పాదయాత్ర చేపట్టారు. రేపల్ల శివార్ నుండి నగరం వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు వారు చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండవ రోజు ఉత్సాహంగా ఉల్లాసభరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఆయన చేస్తున్నటువంటి సుదీర్ఘ పాదయాత్రకు సంఘీభావంగా రెండవ రోజు యాత్ర చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రకు మద్దతుగా మద్దతు యాత్ర ఏ గ్రామానికి వెళ్లినప్పటికి కూడా ఏ వాడకి వెళ్లినప్పటికి కూడా ప్రజా సంకల్ప యాత్ర పేరుతోటి ప్రజా మద్దతు సంకల్ప యాత్రకు మద్దతుగా మీరు గ్రామాల్లోకి వెళుతుంటే నిన్నటి రోజున సుమారుగా రేపల్లె రూరల్ మండలానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి గ్రామాలు అలాగే పట్టణంలో కొంత భాగం పర్యటన చేయడం జరిగింది. ఈరోజు నగర మండలంలో వెళుతున్నాం. ఎక్కడికి వెళ్ళినప్పటికి కూడా ప్రజల యొక్క సమస్యలు ఏకరవు పెట్టిన పరిస్థితులు మరి ముఖ్యంగా ఈ సజ్జవారిపాలెం ఈ పరిసర ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క దుర్మార్గాల వలన వందలాది కుటుంబాలు నీలవ నీడలేక లక్షణ అంటూ చెట్ల కింద పుట్ల కింద ఈ రోజు వరకు కూడా కుర్చీలు వేసుకుని జీవనం సాగిస్తున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల వారు కానీ అడిగేది ఒకటి, అభివృద్ది పేరుతోటి పేదల కష్టాలను పేదల కంట కడుపులు కన్నీరు తెప్పించే పరిస్థితి, పేదల యొక్క కడుపు కొట్టే పరిస్థితి చేయొద్దయా? మీకు చేతనైతే 10 మందికి నీడ కల్పించండి, 10 మందికి అన్నం పెట్టే కార్యక్రమం చేయండి, 10 మందికి పెన్షన్లు ఇప్పించండి. పెన్షన్లు కావాలంటే లంచం, ఇల్లు శాంక్షన్ చేయాలంటే లంచం, రేషన్ కావాలంటే లంచం. మీ లంచాల పరాకాష్ఠకు హద్దు లేకుండా పోయిందనేటువంటి పేదలు, మరి ముఖ్యంగా వితంతు మహిళలు వాళ్ళు ఆక్రోశిస్తుంటే ఆక్రోశం వాళ్ళ కళ్ళంబడి కారేటటువంటి కన్నీటి ధారలతో జలప్రవాహమై మీరు కొట్టుకుపోవడం ఖాయమనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. మేము అడిగేది ఒకటే, పేదలకు 10 మందికి పట్టమనికి సదం పెట్టండి, 10 మంది నీడ కల్పించండి. అది రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని బ్రతికించుకోవడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్ర చేస్తున్నారు. ఆ పాదయాత్ర ప్రవాహంలో జనప్రవాహంలో తెలుగుదేశం పార్టీ కూకటి వేళ్లతో పెకిలించుకుపోవటం ఖాయం, త్వరలోనే రాజన్న రాజ్యం ఈ రాష్ట్రంలో రావటం ఖాయమైనటువంటిది మేము చెప్పేది కాదు, రాష్ట్ర ప్రజలు చెబుతున్నారు. ఏ ఆటో డ్రైవర్ని కదిలించినా అదే మాట, ఏ రిక్షా వాళ్ళని కదిలించినా అదే మాట, ఏ బడ్డీ గుడి వాళ్ళని కదిలించినప్పుడు కూడాను రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన రావాలంటే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా అధికారంలో రావాలని చెప్పినటువంటి దృఢ సంకల్పంతో ఉన్నారు. కాబట్టి ప్రజా సంకల్పమే మనోధైర్యంగా మమ్మల్ని అందరూ కూడా ముందుకు నడిపిస్తుందని కూడా మేము సంపూర్ణంగా ఆశిస్తున్నాం.